కళ్యాణలక్ష్మి చిత్ర పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభ అధ్యక్షత వహించిన గౌరవ తహసీల్దార్ గారికి, సోదరి మణి ఎంపీపీ శ్రీమతి జమలా గారికి ఇక్కడ కొన్ని సంవత్సరాలు మనోహర్ రెడ్డి గారికి, స్థానిక సర్పంచ్ మిత్రుడు రాజేంద్ర రెడ్డి గారికి, ఏసీఎస్ చైర్మన్ నరసింహారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, రైతు బంధు సమితి మండల కన్వీనర్ తమ్ముడు కోల శ్రీనివాస్ గారు, కోఆప్షన్ మెంబర్ గారు, వివిధ గ్రామాల నుంచి వివిధ హోదాల నాయకులు, పాత్రికేయ మిత్రులు, అధికారులందరికీ వివిధ హోదాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వం తరఫున 100,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఇక్కడ కూడా లేదు. మన దేశంలో అయితే 7-5 పదివేలు ఇచ్చే కార్యక్రమం కూడా లేదు. మళ్ళీ ఇచ్చే దాంట్లో కూడా కులం లేదు, మతం లేదు. గరీబ్ వాళ్ళు అయితే అక్కడ ఏ కులం అని కానీ ఏ మతం అని కానీ అంతకుముందు కొన్ని ఉంటుండే అవి కూడా అన్ని పక్కన పెట్టాయి సార్. వీధి వాళ్ళు అయితే అయిపోయారు. ఏ కులం అన్నా కానీ దాని కులానికి మతానికి సంబంధం లేకుండా మంచి కార్యక్రమం పెట్టారు. ఇట్లనే ఇట్లాంటి కార్యక్రమం మన రైతుల కోసం ఇవాళ 24 గంటల ఉచిత కరెంట్ ఉంటుంది. అది కూడా అంతే రైతు చెప్తే అయిపోయారు. వ్యవసాయం ఉంటాయి 24 గంటలు ఇస్తాను. అది ముస్లిం సోదరులే కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, రెడ్డి కావచ్చు, దళితులు కావచ్చు. రైతు బీమా అంతే వీధులు అయితే అయిపోయారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలు పెట్టాం మనం, మైనారిటీ అని దళితులకి అని చెప్పి బీసీ వాటిలో కూడా మళ్ళీ ఈబీసీ పెట్టి వివిధ కులాల బీదవాల కోసం కూడా అన్నం కట్టించాను. అంతకుముందు నిన్నడు కూడా ఇన్ని గురుకుల పాఠశాలలు లేవు. అంతకుముందు సర్కారు పాఠశాలలు అంటే దూరం పోరు. ఇవాళ మంచిగా సన్నబియ్యం పెట్టి అక్కడ కూడా టీవీలు, ప్రొజెక్టర్లు, మంచి భోజనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తారు. దురదృష్టవశాత్తు కరోనా వచ్చి ఆడానికి చదువుతు ఎండగా ఏదో చాలామంది చనిపోయారు మనందరూ తెలుసు. ఇప్పటికిప్పుడు కొద్ది కొద్దిగా కూర్చోబడుతుంది. ప్రపంచంలో చాలా చోట్ల టీకాలు వేసట్ల దూరం అయిపోయింది. మన దగ్గర ఇక రకరకాల కారణాలు ఇది రాజకీయం ముందు కాదు. ఆ టీకాలు వేసుకోక చాలామంది ఇబ్బంది పడ్డారు. టీకాలు వేసుకున్న వాళ్ళకి మాత్రం వచ్చినా కానీ తొందరగా తక్కువైతున్నది. కాబట్టి అందరూ కూడా టీకాలు వేసుకోవాల్సిందే అని అందరూ కూడా తెలియజేస్తుంది. దీంతో పాటు పెద్ద రాజేంద్ర రెడ్డి గారు కావచ్చు, మనోహర్ రెడ్డి గారు, ఎంపీపీ గారు చాలా విషయాలు చెప్పారు. మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే దేశానికే మనం ఇవాళ ఆదర్శమైన ప్రతి ఊర్లో ప్రతి ట్యాంకులో తాగడానికి నీళ్ళు వస్తున్నాయి. పోయిన ఎండాకాలంలో కావచ్చు, అంతకుముందు 2 ఏళ్ళకెళ్ళి 7 బోరింగ్లు ఏ సర్పంచ్ గారు కానీ వాళ్ళ చెప్పాలి అడగారు. ఆన్లో ఇల్లో పెద్దమ్మ గుడికాను, ఎడమ్మ గుడికాను, మడలాయి గుడికాను ఎట్లాగే తప్ప ఊళ్ళో మాత్రం అడగాలి. ప్రతి సందులు వస్తున్నాయి. ఇళ్ళలో కచ్చకాలం కొద్దిగా కొన్ని వాడగలకి ఇబ్బంది ఉన్నా కానీ ఊళ్ళో ట్యాంకర్కి మాత్రం మంచి శుభ్రమైన గౌరవాలకు జలాలు వస్తున్నాయి. అట్లనే ఇక వ్యవసాయానికి వస్తే మనం అంతకుముందు చూసాం బావిలో నీళ్ళు ఉండకపో, చెర్లలో నీళ్ళు ఉండకపో, ఎవ్వరు కూడా పట్టించుకోకపోదు. ఇవాళ ప్రతి చెరువు తవ్వి నిండా ఉన్నది. ఈ అనుకోవచ్చు మళ్ళా ఇక్కడ మా బట్టపల్లి పోదాన స్థలం కాబట్టి రైతులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళకు కూడా నేను భరోసా ఇస్తా ఉన్నా. రేపు ఎల్లుండి అంతే ముందుగా రేపు ఉంటుంది చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో హైపవర్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్న మా నియోజకవర్గంలో ఇక్కడెక్కడ నీళ్ళందరూ ఈ 3 రోజులకే కొద్దిగా ఇబ్బంది ఉన్నది. మరి ఇన్ని వేల ఎకరాలను మనం పొలాలు వేసినా కానీ, ఇన్ని వేల ఎకరాలు పండించినా కానీ
మిగులుతున్న ప్రభుత్వం, కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం, దాని పోతున్న ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అసలు తెలియజేస్తుంది. ఏదో కూడా ఇన్ని బట్టలు కొనలేదు, ఇన్ని నీళ్ళు ఇస్తలేరు, ఇంత కరెంట్ ఇస్తలేరు దేశంలో. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి అమ్మా, 29 మనది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. ఏడైనా కింద 29 ఆఖరి ఏర్పడడం మనది. మా తర్వాత ఈ కొత్తగా రాలేదు కదా, మన ఏదో అక్కడ జమ్మూ కాశ్మీర్ అని ఇక పూర్తిగా ఇలా చేయలేదు. ఈ కొత్త ఏర్పడ్డ రాష్ట్రమైనా కానీ ఇవాళ ప్రతి ఊరికి తాగదని నీళ్ళు, ప్రతి ఊరికి పొలాలకు నీళ్ళు, 24 గంటల కరెంటు. ఇప్పుడు దాంతో మన పెద్ద మనుషులు 2016 పెంచారు, లేదా గుడ్డలు గుడ్డలు అంటే 3016 పెంచారు. ఇంటి మీద 4 గంటల కంటే దేశంలో ఎక్కడ లేదు. ఇలా ఉంటారు మహిళలు చాలు పెంచిన అంతకుండా ఆ మూడు దశపడిన దొంగ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ తాగుబోతాన్ని ఎక్స్పెక్ట్ మనం ఉంటే దొంగ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఆనందంలో గీడ పారమైపోవాలి. కానీ ఇప్పుడు అంత కాదు, నేను ఇంటి మీద ఉన్నా అన్నా కానీ బాగా దాపుతా మనకు 2016 రూపాయలు ఒక భరోసా, 6 కిలోల బియ్యం ఒకటర్ మైల ఖర్చు. వీడి కార్మికులు 16 రాష్ట్రాలు ఉంటారు, ఎక్కడ కూడా లేదు. ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల మందికి, మన జిల్లా 90,000 మందికి, మన జగిత్యాల నియోజకవర్గంలో 22,000 మంది బీడీ కార్మికులు అట్టాల్సిన వేల ఖర్చు 2,000. ఇప్పుడు ఈ 7 ఏళ్ళలో దగ్గర దగ్గర 1 లక్ష రూపాయలు పైనచ్చింది. ఈ అప్పుడప్పుడు మాట్లాడతారు బంగారు తెలంగాణ అంటే ఇదేనా, ఏం చేసి ఒక కేసీఆర్ సార్ అంటారు. మరి బంగారు తెలంగాణ అంటే ఇదే. ఇప్పుడు 6 బిడ్డలు అంతా చాలా దాచుకుంటారు, 2-3 తులాల బంగారం ఇక్కడే బంగారు తెలంగాణ అంతేనే కదా. ఇక దుబారా అయితే తీసినా చాలు. ఇవాళ రైతులు ఉన్నది వ్యవసాయానికి పెట్టుబడి, ఇవాళ మనల్ని చూసి ప్రపంచం మెచ్చుకున్నది, ఇవాళ దేశమని తీసుకున్నారు మనం చూసి. మనం ఎదురానికి 10,000 చప్పులు ఇస్తున్నాం, ఇవాళ కేంద్రానికి వెళ్ళి 6,000 రూపాయలు ఇస్తున్నాం, 3 సార్లు 2,000 ఇంతదని ఉన్నాయి. అంటే ఈ రకంగా మనం దేశానికే ఆదర్శమైంది. ఇవాళ ఊర్లలో ఎన్ని కార్యక్రమాలు మన సర్పంచ్ వాళ్ళకి తిప్పలవుతుంది అనుకోండి, కైకలేదని కాదు. వైకుంఠ ధామాలు, ఊరూరుకు పార్కు, మన మొత్తం జగిత్యాల నియోజకవర్గం కాదు, జగిత్యాల కడప మండలానికి కడప పార్కు ఉంటుంది. అసలు ఊరూరుకు పార్కు, ఇప్పుడు మండలకు ఒక పెద్ద పార్కు కూడా పెట్టాలంటున్నారు. అందుకని పెద్ద ఊరు చూసుకొని మంచిది సెలెక్ట్ చేయాలని తెలుసుకున్నారు కదా. ఎక్కడ సెలెక్ట్ చేసిన మన మండలం మల్లసారి మండల హెడ్క్వార్టర్ మీకు కూడా ఇక్కడ మండల కేంద్రంలో పెళ్లిలు పెడతాం చేసుకుంటారు కూడా, కళ్యాణ మండపాన్ని కూడా కడుతున్నాం. దానికి మీకు కొద్దిగా పైసలు కావాలన్నారు. ఈ సభ ముందు తెలియజేస్తున్నా, తప్పకుండా ఇంకా నిధులు ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అట్లనే చిన్న గ్రామాల సర్పంచులు, మా నాన్నపేట సర్పంచ్ కావచ్చు, పోతాపేట సర్పంచ్ కావచ్చు, బాగా కొత్తలు కావాలి కావాలన్నారు. చిన్న గ్రామాలకు చిన్నగానే పైసలు వస్తాయి. ఊర్లోకి ట్రాక్టర్లు, టైలర్లు, ట్యాంకర్లు, డ్రైవర్లు కావాలి, ఇద్దరు ఖర్చులు పడుతున్నారు. ఈ అభివృద్ధి పనులు మీరు మా తల్లి ప్రభుత్వం ఏదైతే చేసిందో, ఈ చిన్న గ్రామాలు కావచ్చు, కొత్తగా ఏర్పడ్డ గ్రామాలు, తండాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మన ఈశ్వరున్న మంత్రి గారు అడిగినా ప్రతి ఊరికి 1 లక్ష పోతా, కలెక్టర్ గారు కూడా అడుగుతా అడిగి కొత్తగా ఏర్పడ్డ గ్రామాలు మన తండాలు ఉన్నాయి కదా, లక్ష్మీనాయక తండ, అమ్మారాజ తండ, యూరెడ్డిగూడ, ఉపజాంపేట, మన కొడరి కాలనీ, మన చిన్న ఏర్పడ వాటికి మా పడపల్లి సర్పంచ్ గారు ఏర్పాటు ఇట్లా కొన్ని గ్రామాలకు తప్పకుండా ఇంటి కొద్దిగానే పైసలు ఖచ్చితంగా చూద్దాం. దాంతో కొద్ది పైసలు కూడా మంచి పార్క్ వేసుకోవాలి. వేరే కాదు పిల్లలను తీసుకపోతే మంచిగా పార్క్ ఆడుకుంటుంది అనుకుంటే పోషపడ్డ కానీ ఒకటి కానీ బట్టలు కాదు లేకుంటే మంచి కూడా వారికి ఈ ఇంకా కొన్ని పైసలు కూడా నేను అదనంగా ఇప్పిస్తా అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పుణ్య కార్యక్రమాన్ని మా చేతిలో పెట్టారు. ఏ విధంగా ఉన్నది కానీ అభివృద్ధి పనులకి అన్నింటిలో ఇవ్వలేదు ఉంటారు కానీ కళ్యాణలక్ష్మి అయితే మనం చూసి సలక పెట్టడానికి కూడా ఇవ్వద్దని చెప్పి మీ ప్రతి కార్యం మా దగ్గర అవుతాను. ఇవన్నీ ఇబ్బంది కావద్దని చెప్పి తహసీల్దార్ గారి ద్వారానే నేను తెప్పించుకుంటున్నాను. అంత మంచి పుణ్య కార్యక్రమం మా చేతిలో పెట్టారు. ఎందుకంటే చెప్తారు ఓ గురు అవతారమైన లగ్గం చేయాలంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇంత కరోనా ఉన్నా, పైసలు లేకున్నా కానీ మా జీతాలు ఆపడి సార్ కానీ ఇట్లాంటి పథకాలు ఆపలే, కళ్యాణలక్ష్మి ఆపలే, పింఛన్ ఆపలే. రేపు మీ బిడ్డకు మళ్ళీ బిడ్డ ఉంటే సర్కారు దావకానికి పోతే ప్రసూతి చేసి 6 పిల్లలకి 12,000 13,000, 4 పిల్లలకి 12,000 ఇచ్చి సూట్ కేసు నిండా బట్టలు మచ్చడం దోవలుకుంటా పౌడర్ స్నో ఆకలితో ఆడుకున్న తనకు గిలగిల బొమ్మ కూడా పెట్టిస్తుంది కేసీఆర్ సార్. ఇచ్చుడే కాదు, తల్లి గారు అత్తగారు ఇక్కడ తీసేసినట్టు 102 జీవాలతో జీవులు కూడా తీస్తారు. మీరు వాడుకోవాలి ఈ పథకాలు, ఇక్కడ కూడా దేశంలో లేవు. ఇట్లాంటి ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి
కాబట్టి వారి అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తున్నాం. ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి, ఇంకా ఊళ్ళో కూడా మాకు ఒకటే ఒకటి ఏదైతే ఇంకా ఇళ్ళ తప్ప దగ్గర లేదు. ఈ కరువు రాకుండా అది కూడా వస్తుంది, కానీ ఒక్కటి దాంట్లో కొద్దిగా మేము రంగపడలేక అడిగలేక కట్టేయలేకపోయినాం. అది కొద్ది ఉన్నది తప్పకుండా ముందు ముందు మంచి రోజులు వస్తాయి. ఎవరికైనా కష్టాలు ఉంటే అన్ని ఉంటాయి కదా, జీవితంలో అన్ని ఉంటాయి. అక్కడే ఇక ఈ దురదృష్టమైన టైంలో ఎమ్మెల్యే అందరూ భార్య నాయకులు గెలిపిస్తే ఊళ్ళో ఓట్లేస్తుంది, ఈ ఊళ్ళో నాకు తక్కువ వచ్చినట్టు లేవా, ఇక పెడదామంటే ఇక తక్కువ పైసలు లేవా, కరువు ఉన్నది కదా. మీ జీవితాలకు అడవులు ఇంత రైతులే ఎక్కడ ఇబ్బంది కట్టడం చూసింది, కానీ ఓటర్ పెట్టు లాసే, ఆటో లాసే, పంచనాలు లాసే, సినిమా టాకీసులు లాసే, చాలా స్కూళ్ళు పెట్టు లాసే, కాలేజీలు లాసే. ఇలాంటి కరోనా కష్టకాలం, మీరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ పెట్టుకుంటూ ఇప్పుడు పుణ్య కార్యక్రమం ఈరోజు. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు ఇంకొక గొప్ప కార్యక్రమం, అంత మనం దవాఖానాలకు పోతే సర్కారు దవాఖానలు ఉన్నాయి, ప్రైవేట్ దవాఖానలు ఉన్నాయి. ప్రైవేట్ దవాఖానాలు అంతా ముందు ఆరోగ్యశ్రీ ఉంటుంది, అన్ని కింది బీమార్లకు కూడా కింది బీమార్లకు కూడా చాలా బీమార్లు ఎక్కువేసి ఉన్న వాటిలో కూడా ఎక్కడన్నా కవర్ కాకపోతే మీరు ప్రైవేట్ దవాఖానాలకు పోతే మళ్ళీ మీకు ఆ బిల్లు తెచ్చిస్తే ఇంకా మీ నాయకులు అందరూ ఎప్పుడొచ్చి తీసుకొని చిత్తాలని ఇంతకంటే తెచ్చిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి సహాయం నుంచి పైసలు తీసుకొస్తున్నాం. ఇవాళ 13 మందికి 3,05,000 రూపాయల చెక్లు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు సహాయం నుంచి. మీ అందరి పక్షాన వారికి ధన్యవాదాలు.